రైలు పట్టాలు ఎక్కిందంటే ఆ ప్రయాణం సజావుగా సాగుతున్నట్టు, అదే సంసారం ఎక్కిందంటే ఆ ప్రయాణం ఆగిపోతుందని అర్థం. అలా ఆగిపోతున్న సంసారాన్ని చక్కదిద్దడానికే మా ఈ ప్రోగ్రాం. ముందుగా బాధితురాలను పిలుద్దామా? ఈవిడొస్తే మనం కదా బాధితులు. మొదటి బాధితురాలు వచ్చింది, రెండవ బాధితురాలని పిలుద్దాం. చిలక పచ్చ తోటలో చిలికిపోయిన మేడం చూసారా, నేను పక్క నుండిగా చూడండి మేడం, అమ్మాయిని తీసుకుని వచ్చాను. అయితే ఏంటి ఇప్పుడు? దాని మీద అరిచినట్టు నా మీద అరిస్తే ఇరిచి పొయ్యిలో పెడతా, ఇరిచి పొయ్యిలో పెడతా. రెచ్చగొడుతుంది మేడం, రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చగొడితే రెచ్చిపోతా అంటే రెచ్చిపోతారు మేడం కొంతమంది. రెచ్చిపోతే చచ్చిపోతావు. కుజా అమ్మ శ్రావంతి, అసలు ఏం జరిగిందో నువ్వన్న చెప్పు. సరిగ్గా ప్రేమగా చూసుకొని ఉంటే నా దగ్గరికి ఎందుకు వచ్చేవాడు? ఎక్కువ మాట్లాడితే జుట్టు పట్టుకుని కొడతా. నువ్వేనంటే కొట్టేది, నువ్వేంటే కొట్టేది. ఆగండి, ఈ జుట్టు లేని వాడి కోసం, ఈ జుట్టు లేని వాడి కోసం, ఈ జుట్టు లేని వాడి కోసం ఇద్దరు జుట్లు జుట్లు పట్టుకొని కట్టుకుంటున్నారు. నాకే అసహ్యంగా ఉంది అసలు. నా కళ్ళతో చూడండి మేడం, ఇంత జుట్టు ఉంది, ఇంత జుట్టు ఉంది. అసలు విషయం నేను చెప్తాను మేడం. చెప్పరా, కూర్చోపో. నువ్వు నాతో రా. అది అది ప్రేమ అంటే అది కట్ట పద్దాడ పక్కింట్లోకి వెళ్ళిపోతుంది కొట్టగానే. రానే రాదు, రానే రాదు. మాస్టర్ వాళ్ళని కలపాలని ప్రయత్నం చేస్తున్నా, ఇలా అయితే కలవరు. వచ్చే వచ్చా మాస్టర్, స్కిట్ అయిపోయి వస్తా. నా స్కిట్ అయిపోయాక నువ్వు ఏడా పోయింది, నేను అడగను రమ్మా. నేను చెప్తాను మేడం. చెప్పు. నేను జబర్దస్త్లో చేస్తానండి. ఒక దేవత లాంటి ఆమె జడ్జి గా కూర్చుంటానండి. నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు చాక్లెట్ బాయ్ అని నాకు పేరు పెట్టిందండి. మధ్యలో ఒకటి వచ్చింది, 11 గంటల ఫోన్ చేసాడండి, చాక్లెట్ కారిపోయి మొత్తం మధ్యలో వచ్చింది. 11 గంటల ఫోన్ చేశాడండి, చేశాడు. ఓకే, తర్వాత కొంతమంది మన లైఫ్ లో లేకపోతే కష్టం మేడం, కష్టం మేడం, చాలా కష్టం మేడం, కష్టం మేడం. అన్ని కష్టాలు ఉన్నప్పుడు ఇది ఎందుకు ప్రేమించింది అసలు? నన్ను రియల్ గా ప్రేమించండి. నేను రియల్ గా ప్రేమించింది, నేను ప్రేమించాను మేడం. చేయించు, నేను ప్రేమించాను, నేను ప్రేమించాను. దించురా, లేకపోతే ఇరిచి ఎక్కడ పెడతానో నాకు తెలియదు. ఏం చేస్తారో తెలీదు. నా ఇమ్ము నాకు కావాలి, నాకు కూడా నా ఇమ్ము నాకు కావాలి మేడం. ఇలా అందరూ కొట్టుకుంటే నాకేం అర్థం కావటం లేదు. ఏదో ఒక సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. ముందు మీ వాళ్ళని పిలుచు. తమ్ముడు, ఏమైంది అక్క? తమ్ముడు నేను ఏడిస్తే వాళ్ళకి ఏమొస్తుంది రా? మంచి ప్రోమో వస్తుంది, నీకు అదే కావాలి కదక్క. అది చెప్పకు. నమస్తే మేడం. అసలు ప్రాబ్లం ఏంటో చెప్పరా? సుగర్ మేడం 350 పెరిగిపోతుంది. పర్సనల్ ప్రాబ్లం కాదురా, దాని ప్రాబ్లం ఏంటో చెప్పు. దీనికి సుగర్ వచ్చిందా? వాళ్ళిద్దరు ప్రాబ్లం ఏంటో చెప్పు. అసలు ఏం జరిగిందంటేనమ్మా, ఏంద్రాయి అర్థం కాలేదా? ఫస్ట్ ప్రోమో కావాల్సింది కలర్ కాదండి, మంచి మనసు అని మా అక్క అంటే నువ్వు అప్పుడు చెప్పాలి కదా నాకు ఇష్టం లేదు కలర్ ఇంపార్టెంట్ అని. ఇదేం చేశాడు తెలుసా మేడం? ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఆ ఎక్స్ప్రెషన్ లో అప్పుడు మా అక్క మనసు పారేసుకుంది. పెంచడం పెంచడం కాదురా, మా అక్క మీద ప్రేమ పెంచు నువ్వు. చిన్న మూతి ముందుకెట్టాడు మేడం. నా ఫస్ట్ అమ్మాయి నువ్వే, లాస్ట్ అమ్మాయి నువ్వే. అయ్యేంటి అయ్యేంటి, నా కోరిక ఏంటి అంటే మా బావ మా అక్కను పెళ్లి చేసుకుని ఒక వెస్టిండీస్ గేల్ ఇస్తే. ఇదిగో చూసారండి, ఎప్పటి నుంచో మా అక్కను చేసుకుని వెస్టిండీస్ వండి అంటాడు. వెస్టిండీస్ వండి అని అడగట్టానండి, అడగట్టాడు. ఒక ఫ్యామిలీ సైడ్ వింటే న్యాయం చెప్పలేము, ఈ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ఎవరినైనా పిలుద్దాం. మీ వాళ్ళు వచ్చారా, పిలవండి.
అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. నా చెల్లి ఒక రోజు ఈవెంట్ కి వెళ్ళింది అమ్మా. ఈవెంట్ కి వెళ్తే ఇక్కడ మాటలతో ఫ్లట్ చేసి నా చెల్లిని పాడేశాడు అమ్మా. మీరు న్యాయం చేయాలమ్మా నా చెల్లికి. నా అక్క జీవితం ఎలా ఉండేది? ఇప్పుడు డిక్మన్ చేసాడు. నా చెల్లి జీవితం ఎలా ఉండేది తెలుసారా? ఇదో ఇలా ఉండేది రెండు పిల్లల లాగా. అక్క అక్క అలా పారగొట్టాడరా. మీ చెల్లియే కదా, నీ రెండు కూడా అలా పగిలిపోయి కదా. దీని వల్ల చిత్రం చూసిన ఆ పాటేశ్వర్ లవ్ స్టోరీ సినిమాకైతే మీ పాటలు తొందర అంటున్నారు పక్కన వాళ్ళు. మరి పాటేశ్వర్ ఇప్పుడు చెప్పాలి కదా, కూర్చుండేలాగా తాళి కట్టండి. ఎందుకించు ఆ పాట ఏంటి? మేమిద్దరం చేస్తాం ఎక్స్ప్రెస్. రారా నీ నింబే లీడు వరుస ఏంటి పాట ఏంటి? ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో మూసేసుంటే నీకు అరుంధతి నక్షత్రాలు కనిపించింది రా కొండల బాబాయ్. కొండల బాబాయ్ న్యాయం చెప్పండి అమ్మా. మీరే న్యాయం చెప్పండి. ఎవరినైతే ఫస్ట్ ప్రేమిస్తామో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. నువ్వు ప్రేమించింది ఎవరిని? ఇటు చూసి చెప్పు. ఇటు చూసినట్టే చెప్పాలి పిచ్చిదాన. రాసింది అదే మరి. మరి కలువు. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయండి. ఇంటికి వెళ్దాం. చూసారుగా వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళని ప్రేమించిన వాళ్ళతో హ్యాపీగా వెళ్ళారు. మరో సమస్య మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మేడం నిజంగా ఇలాంటి కాన్సెప్ట్ అలాంటిది మీకు వెన్నతో పెట్టిన విద్య. మామూలుగా అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తాను, కానీ వీళ్ళు అసలు బాబో వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ కంట్రోల్ చేయలేకపోయాను. అసలు వీళ్ళిద్దరు ఎగురుతుంటే ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడుకుంటుంటే నిజంగా వండర్ఫుల్ ఎనర్జీ. మేడం చెప్పినట్టు వండర్ఫుల్. మాస్టర్ జీ ఇమానియల్ నోకరాజ్ మంచి ఆర్టిస్ట్ ఇద్దరు, మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. చాలా బాగుంది. మేడం గారి గురించి అని చెప్పవలసి లేదు. చించేసారు శుభం. సదా గారు చాలా బాగుంది. పంచ్స్ అన్ని చాలా బాగా ఎంటర్టైనింగ్ గా ఉండేది.